ఏడాది కరోనా వల్ల దాదాపు 7 నెలలు థియేటర్లు మూతపడిపోయాయి. ముందు లాక్డౌన్ కొన్ని వారాలే ఉంటుందని మళ్లీ థియేటర్లు తెరుచుకుంటాయని ఆశగా చూశారు నిర్మాతలు. కానీ చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి. ఒక 3 నెలలు గడిచాక కానీ వాస్తవం బోధపడలేదు. థియేటర్లు ఇప్పుడెప్పుడే తెరుచుకోవని అర్థమయ్యాక విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. చివరికి ఏడాది ఆఖరిలో థియేటర్లు తెరుచుకోవడం, నెమ్మదిగా జనాలు రావడం, క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం తెలిసిందే. ఇక మళ్ళీ ఎప్పటికీ గత ఏడాది పరిస్థితులు పునరావృతం కావని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఊహించినే దెబ్బ కొట్టింది, మళ్ళీ థియేటర్లను మూత వేయించింది. చూస్తుండగానే నెలన్నర గడిచిపోయింది, ఇంకో నెల రోజులకు కూడా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొందరు ఆగస్టులో థియేటర్లు పునఃప్రారంభం అవుతాయంటున్నారు, ఇంకొందరు దసరా వరకు ఆగక తప్పదంటున్నారు. మళ్ళీ థియేటర్లు మొదలైన 100% ఆక్యుపెన్సీ రావడానికి వచ్చే సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సి రావచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఓటీటీలో కొత్త సినిమాల సందడి ఖాయమంటున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు నిర్మాతలందరితో ఓటీటీల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయితే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాట పర్వం లాంటి సినిమాలు మేకర్స్ తమ చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని చెప్పేశారు. ఇవే కాకుండా అరడిజన్ సినిమాల మీద ఓటీటీ ప్లాట్ఫామ్ కన్నేశాయి. సత్యదేవ్ సినిమా థిమ్మరుసుతో పాటు తేజ్ ప్రియప్రకాష్ జంటగా నటించిన ఇష్క్, వైష్ణుతేజ్ క్రిష్ సినిమాలు ఖచ్చితంగా ఓటీటీలో రిలీజ్ అవుతాయంటున్నారు. ఇక ఓటీటీ రిలీజ్కు గతంలో నో అన్న పాగల్తో పాటు తాజాగా సాయితేజ్ మూవీ రిపబ్లిక్, నితిన్ మూవీ మాస్ట్రో సైతం ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ జాబితాలోకి వచ్చాయండి. వీటి మేకర్స్తో ఓటీటీల ప్రతినిధుల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఏక్ మినీ కథకు మంచి స్పందన రావడం, అదే సమయంలో థియేటర్లు తెరుచుకోవడానికి మరింత ఆలస్యమయ్యేలా ఉండడంతో వీటిలో మెజారిటీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, మీరు ఏ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి ఇష్టపడుతున్నారో ఆ మూవీని కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.